దేశానికి వెన్నెముక గ్రామాలు. అయితే నగరీకరణ నేపథ్యంలో గ్రామాలు నగరాల్లో కలిసిపోతున్నాయి. పురపాలక సంఘాలు కార్పొరేషన్లుగా మారడంతో గ్రామ పంచాయతీలు, మేజర్ పంచాయతీలు నగర కార్పొరేషన్లో విలీనమవుతున్నాయి. అయితే ఈ కలయికతో గ్రామ సీమలకు కొన్ని చోట్ల ప్రతికూల, మరికొన్ని చోట్ల అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అయితే ఖమ్మం మున్సిపాలిటీ కార్పొరేషన్గా మారడంతో ఈ నగరం అభివృద్ధి పదంలో దూసుకువెళుతోంది. ఖమ్మం నగరం అభివృద్ధిపై భారత్ టుడే ప్రత్యేక కథనం. ఖమ్మం మున్సిపాలిటీగా ఉన్నప్పుడు ప్రజలు పలు సమస్యలు ఎదుర్కొనేవారు. ఇరుకు రోడ్లు, ట్రాఫిక్ ఇబ్బందులు, వీధి దీపాలు లేకపోవడంతో అవస్థలు పడాల్సిన పరిస్థితి ఉండేది. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖమ్మం మున్సిపాలిటీని కార్పొరేషన్గా మార్చడంతో నగర దశ దిశలు పూర్తిగా మారిపోయాయి. ప్రస్తుతం విశాలమైన రోడ్లు, డివైడర్లు, విద్యుత్ దీపాలతో ఖమ్మం అందమైన నగరంగా మారింది. అంతేకాదు, ఇప్పుడు ఖమ్మం నగరం తెలంగాణ రాష్ట్రంలోనే ఆదర్శ నగరాల జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక చొరవతో, ప్రజాప్రతినిధులు, అధికారుల పనితీరుతో నగరం సరికొత్త హంగులతో శోభాయమానంగా రూపుదిద్దుకుంటోంది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఖమ్మంలోని రహదారులకు మహార్దశ పట్టింది. కోట్లాది రూపాయల నిధులతో ఖమ్మం నగరంలోని అంతర్గత రహదారులు వెడల్పు చేయడంతో పాటు మధ్యలో డివైడర్ల నిర్మాణం జరిగింది. కాలుష్య నియంత్రణ దృష్ట్యా డివైడర్లపై పూల మొక్కలు ఏర్పాటు చేశారు. వరంగల్ క్రాస్ రోడ్ నుంచి ఏదులాపురం వరకు 6 లైన్ల రహదారిని నిర్మించారు. ఇల్లందు క్రాస్ రోడ్, జెడ్పీ సెంటర్, ఎన్టీఆర్ సర్కిల్ వద్ద జంక్షన్లు ఏర్పాటు చేసి వాటి మధ్యలో ఫౌంటైన్లు ఏర్పాటు చేశారు. దీంతో రహదారులు అద్దంలా మెరిసిపోతున్నాయి. ఖమ్మం నగరంలో నూతనంగా నిర్మించిన ఫౌంటన్లు, పార్కులు నగరవాసులను ఆహ్లాదపరుస్తున్నాయి. జంక్షన్లలో ఏర్పాటు చేసిన ఫౌంటన్లు రాత్రి వేళల్లో నగర ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. నగర ప్రజలు సాయంత్రం సమయంలో సేద తీర్చుకునేందుకు ఫౌంటన్లు దోహదపడుతున్నాయి. ఇక్కడి ఆహ్లాదకర వాతావరణం ప్రజలకు కనువిందు చేస్తోంది. నిషీద్ రాత్రి కూడా పగటిపూటలా వెలిగిపోతోంది. మరోవైపు నగరానికి కొత్త అందాలు తీసుకురావడం కోసం అధికారులు వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. రోజురోజుకు పెరిగిపోతున్న భారాన్ని తగ్గించుకునేందుకు ఎల్ఈడి లైటింగ్ సిస్టమ్ను అమల్లోకి తెచ్చింది. ఈ ఎల్ఈడి బల్బులు స్వల్ప ధరలకు లభించడమే కాక ఎక్కువ కాంతివంతంగా ఉంటున్నాయి. రానున్న కాలంలో ఖమ్మం నగరాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో కృషి చేస్తున్నామని కార్పొరేషన్ పాలకవర్గం తెలిపింది. ఖమ్మం కార్పొరేషన్ రూపుదిద్దిన తర్వాత, అది కూడా మరి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఈ 3.5 సంవత్సరంలో తెలంగాణలోనే ఖమ్మం నగరం చాలా అభివృద్ధిలో ముందుంది. దీనికి ముఖ్య కారణం గౌరవ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మరియు గౌరవ ఎమ్మెల్యే గారు పువ్వాడ అజయ్ కుమార్ గారి నేతృత్వంలో ఈరోజు 200 కోట్ల రూపాయల నిధులు ఖమ్మం జిల్లాకు కానీ ఖమ్మం నగరానికి జరిగింది. అదేవిధంగా ఈరోజు ఖమ్మంలో గతంలో మరి 3.5 సంవత్సరాల క్రితంకి ఇప్పటికీ దాదాపు 1 సంవత్సరం క్రితం వచ్చిన వాళ్ళు ఇప్పుడు చూస్తే అసలు ఆశ్చర్యపోతున్నారు అన్నమాట. రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, అదేవిధంగా సెంట్రల్ లైటింగ్ కానీ, గ్రీనరీ కానీ, ఎల్ఈడి లైట్లు కానీ, ఆ రోజు ఇక్కడ వరంగల్ క్రాస్ రోడ్ నుంచి ఇక్కడ శ్రీశ్రీ విగ్రహం వరకు, అదేవిధంగా మన నయా బజార్ నుంచి ఇక్కడ మరియు ఆడ శ్రీశ్రీ విగ్రహం దగ్గరికి, అదేవిధంగా ప్రకాష్ నగర్ బ్రిడ్జి దగ్గర నుంచి మరి చర్చ్ కాంపౌండ్ దగ్గరికి, ఎటు చూసినా 4 లైన్ల 4 పలకల రోడ్లతోటి మరి సెంట్రల్ డివైడర్లు, గ్రీనరీ, ఎల్ఈడి లైట్లతోటి వెలిగిపోతుంది. అది అందుట్లో భాగంగా ఖమ్మం నగరానికి 100 కోట్లు ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా ముఖ్యమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో, గోళ్లపాడు ఛానల్ కానివ్వండి, ఆర్టీసీ బస్ స్టాండ్ కానివ్వండి, అదేవిధంగా కార్పొరేషన్ బిల్డింగ్ కానివ్వండి, అనేక అభివృద్ధి పథకాలకి ముఖ్యమంత్రి గారు 100 కోట్లు ఇవ్వడం జరిగింది. మొత్తం గ్రీనరీ అంటేనే వివిధ కార్పొరేషన్ల నుంచి వచ్చి అధికారులు అయితేనేమి, అక్కడ ఉన్నటువంటి ప్రజాపేదలు అయితేమి, అందరూ వచ్చి ఖమ్మాన్ని చూసి ఖమ్మం ఒక మోడల్ ఉన్నది అని వాళ్ళంతా సెలెక్ట్ చేసుకొని, ఆ విధంగా ఉన్నటువంటి మిగతా కార్పొరేషన్లు కూడా ఈ విధంగా చేసుకుందాం అని అందరూ ముందరికెళ్తా ఉన్నారు. మొత్తానికి ఖమ్మం నగరం అభివృద్ధి పథంలో దూసుకుపోతూ మిగతా నగరాలకు ఆదర్శంగా నిలుస్తోంది.